Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. After a very long time, malli manam night ride eltram. Kakapothe special endante, we have a friend, very old friend joining us. So he has a Kawasaki ZX6R. So ekku em late cheyanu nenu, akkadiki vellanaka camera on chesi malli maatladadu endukante already I am running late. So ellamo, he also had a STT6675, so ayana ZX ki upgrade ayyanamata. And ellamo probably T hub varaku velli akkadi nunchi shoot iskoni vachestamo, but yeah, it'll be a fun ride. Let's go. క్లిప్ మళ్ళీ చూసినా రిలైజ్ అయిందంటే నా జుట్టు చాలా ఘోరం వచ్చింది, బట్ ఇగ్నోర్ చేయండి. ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయినా, సో జుట్టు కొంచెం హెయిర్ డ్రై చేసేసరికి అట్లా అయిపోయింది. నేనైతే సమీర్ని అల్వాల్ దగ్గర కలుస్తా అని చెప్పిన, సో దాట్ ఈస్ లైక్ 5-10 మినిట్స్ మా ఇంటి దగ్గర నుంచి. సో ఫ్యూల్ అయితే నేను ఎక్కువ కొట్టలేదు, ఒక 550 రూపీస్కి అట్లా కొట్టించిన. ఇక్కడ పవర్ లేదనమాట, సో నెక్స్ట్ ఎక్కడైనా పవర్ దొరికితే అక్కడ కొట్టిద్దాం ఫ్యూయల్. స్వీట్ ఐ గెస్ హీ ఇస్ హియర్. బైక్ అయితే ఇక్కడ ఉంది. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? కానీ యాక్చువల్లీ 6R నార్మల్గా కన్నా చూడడానికి, ఫొటోస్ కన్నా బయట చాలా పెద్దగా ఉంది. ఓ నైస్. యాక్చువల్లీ అంటే మీతో పాటు సరిగ్గా నడిపే ఒక రైడర్ ఉన్నారనుకోండి, మస్తు మజా వస్తుంది. అండ్ సెన్స్ ZX6R ఈక్వల్గా పుల్ చేస్తుంది, ఐ మీన్ దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ దిస్ అనుకోండి. అండ్ ఆబ్వియస్లీ దీనికైనా చాలా పవర్ఫుల్, బట్ ఇట్ హ్యాస్ అ రెడ్ లైన్ ఆఫ్ 16,000 RPM అంట. అండ్ ఐ మీన్ 18,000 RPM రెడ్ లైన్ ఉందంట దానికి. నేనైతే ఇంత ZX6R నడిపేయలేదు, బికాస్ ఇట్ ఈస్ వెరీ రేర్ ఇన్ హైదరాబాద్. చాలా ఫ్యూ పీసెస్ ఉన్నాయి హైదరాబాద్లో. కానీ 6R కి స్ట్రేట్ కాంపిటీషన్ అంటే నాకు తెలిసి మార్కెట్లో ఇప్పుడు డేటోనా ఉంది. అండ్ డేటోనా డిస్కంటిన్యూ అయిపోయింది అనుకోండి, అవైలబుల్ మార్కెట్లో అయితే నాకు తెలిసి CBR 600 ఉన్నట్టుంది ఇంకా అది, లేకపోతే డిస్కంటిన్యూ అయిపోయింది మనకు అంత ఐడియా లేదు. బట్ 130 BHP అంట, నాకు అంత అయితే నంబర్స్ తెలియదు, మీ అందరికి తెలుసు ఐ డోంట్ రిలై ఆన్ నంబర్స్, బండి ఎట్లా నడపనీకి ఉందని చెప్పేసి ఐ కెన్ టెల్. బట్ నా ఫేవరెట్ 600 అయితే ఏదైనా ఉండని, కానీ Yamaha R6 దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ 600 సూపర్ స్పోర్ట్. కానీ ఇండియాలో దొరకడం చాలా కష్టం. ఒకటి ఉంది యాక్చువల్లీ సేల్కి అస్సాంలో, బట్ ఈజీలీ నాకు తెలిసి ఒక 20 lakhs కన్నా ఎక్కువనే కోట్ చేస్తారు. ఇట్ హ్యాస్ అ క్విక్ షిఫ్టర్, ఆటో ఫ్లిప్పర్. ఓకే ఓకే, ఫ్రమ్ ద ఫ్యాక్టరీ. ఓకే, విల్ హావ్ టు గో టు క్యూ మార్ట్ ఆర్ దే 24/7. యా, ఐ కుడ్ సీ ఇట్స్ థ్రోయింగ్ ఫ్లేమ్స్. యా యా యా, వెరీ హ్యూజ్ ఫ్లేమ్స్. ఇమాజిన్ వాట్ ఇట్ వుడ్ డూ ఇన్ అ ఫుల్ సిస్టమ్ బ్రో, ఆన్ అ ఫుల్ సిస్టమ్. ఇమాజిన్ వాట్ ఇట్ వుడ్ డూ. యా యా, సూపర్ బైక్స్ వెనకెళ్తూ ఒకటే ప్రాబ్లం ఏంటంటే రాళ్ళు మన మీద పడుతూ ఉంటాయి. బట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కావాసాకి నింజా 600 ఏదైతే 636 ఇంజన్ ఉందో, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చేంజ్ చేయలేదు ఆ ఇంజన్ని.
అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త కావాసాకి కూడా అదే ఇంజిన్ అనమాట. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు వాళ్ళు 10 ఇయర్స్ నుంచి అదే ఇంజిన్ నుక్కుంటూ వస్తున్నారు ఇంకా ముందుకి. బట్ కావాసాకి ఈజ్ ఆర్ రిలయబుల్ యాజ్ ఫక్. యాక్టివా బాయ్ యాక్టివేట్ అయిపోయాను. ఐ షుడ్ గెట్ అ క్విక్ షిఫ్టర్ మ్యాన్. యూకే నుంచి ఒక క్విక్ షిఫ్టర్ యూస్ దొరికింది కానీ అది పనిచేస్తుందో లేదో మనకు తెలీదు. వాళ్ళు అయితే దగ్గర దగ్గర 18,000-19,000 కోట్ చేస్తున్నారు. కాకపోతే తెప్పించిన తర్వాత పని చేయలేదు అనుకోండి, వేస్ట్ అయిపోతుంది. నైట్ 11:47 అవుతుంది, ఇంకా ఇంత ట్రాఫిక్ ఉంది అసలు. అండ్ సౌండ్ కావాలంటే మీరు అగ్రపోవ షార్టీ వేసుకోవాలి. ఇవి లాంగ్ క్యాన్స్ కాబట్టి ఎక్కువ ఇంత సౌండ్ రాదు. మన బండి అయితే చాలా లౌడ్ ఉంది అనుకోండి. అండ్ ఈ మధ్య మన బండిలో ఫ్లేమ్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ రెడ్ లైన్ చేసి ఎప్పుడైతే నేను షిఫ్ట్ చేస్తున్నానో అప్పుడు యాక్చువల్లీ ఫ్లేమ్స్ వస్తున్నాయి. ఈ వీక్ నేను ఒక డేట్ ఉన్నది కూడా వీడియో చేస్తాను. నాకు వీడియో చేయాలని డేట్ ఉన్నదని ఐ విల్ రైట్ డేట్ ఉన్నది దిస్ వీక్ ఆర్ నెక్స్ట్. సో ఆ వీడియో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు డేట్ ఉన్నది. అండ్ నేను సబ్స్క్రైబర్స్ ఒకటి అడుగుదాం అనుకున్నా, వాట్ డూ యూ థింక్, ZX6R ఆర్ డేటోనా 675? మీ ఫేవరెట్ ఏదో కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఐ థింక్ ఐ లైక్ ద ZX6R మోర్, ఎందుకంటే జాపనీస్ బ్రో. యాక్చువల్లీ స్ట్రీట్ ట్రిపుల్ది ఇంకా డేటోనాది సేమ్ ఇంజిన్ అంట, కాకపోతే డిఫరెంట్ ట్యూన్ ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ ట్యూన్ మనం ఈ ఇంజిన్ మీద రన్ చేయలేము. సిక్స్ హండ్రెడ్ సీసీ బైక్స్ మనకి చాలా ఫాస్ట్ అనిపిస్తుంది, కానీ ఒకసారి మనం 1000 సీసీ లీగ్ ఎంటర్ అయినాం అనుకోండి అది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను 1000 సీసీ బైక్ నడిపినా కాబట్టి చెప్తున్నా. 600కి డబుల్ త్రిబుల్ పవర్ ఉంటుంది దాంట్లో. మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే బండి కూడా ఇలా వెళ్తుంది అని చెప్పేసి అట్లా ఉంటుంది అనమాట. నేను హయాబూసా కూడా నడిపినా అండ్ స్ట్రీట్ ట్రిపుల్ కూడా నడిపినా. మీరు ఒకసారి స్ట్రీట్ ట్రిపుల్ నడిపి ఫుల్ థ్రాటిల్ మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత హయాబూసా ఎక్కినా కానీ మీకు ప్యాక్ అయిపోతుంది. అంత పవర్ ఉంటుంది హయాబూసాలో. దోస్ ఆర్ లిటిల్ డెత్ మిషన్స్. మీరు దాంట్లో ఇట్లా ఆడుకోలేరనమాట. అంటే ఇప్పుడు నేను కావాలంటే ఒకసారి ఫుల్ థ్రాటిల్ ఇవ్వగలుగుతాయి బ్రిడ్జ్ మీద, కానీ 1000 సీసీలో మనం అలా చేయలేమన్నమాట. యూ నీడ్ ఇరీడియం బాల్స్ ఫర్ ఎట్ బ్రో, ఇరీడియం బాల్స్. నేను ఒక 9th 10th క్లాస్ ఉన్నప్పుడు జూబ్లీస్కి అప్పుడప్పుడు వస్తున్నప్పుడు వెయిట్ చేస్తున్నాను అనమాట సూపర్ బైక్స్ కనిపిస్తాయి అని చెప్పి. అండ్ టుడే వీఆర్ హియర్ బాయ్స్. ఈ హోటల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, మనకు దీని కాంట్రాక్ట్ వచ్చింది. మనం కాంట్రాక్ట్ ఒక 6 మంత్స్ చేసినాము, అప్పటికి కంప్లీట్ కాలేదు. దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుంచి నడుస్తున్నట్టుంది ఆ హోటల్ది వర్క్, కానీ ఇంతవరకు దాన్ని కంప్లీషన్ మాత్రం కాలేదు. మీకు ఆబ్వియస్లీ ఇలాంటి కాంటెంట్ నచ్చుతుంది, ప్యూర్ బైకింగ్ కాంటెంట్. నాకు కూడా ఇలాంటి కాంటెంట్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ రోజు మనం రైడ్స్కి రాలేం కదా. నాకెందుకో అంత రిస్క్ చేయాలనిపించట్లేదు, అందుకే నేను కొంచెం వెనుక పడిపోతున్నా. జీ వ్యాగన్ బ్రో, మన దాంట్లో హజార్డ్ స్విచ్ ఏమైనా ఇచ్చి ఉంటే బాగుంటుండే. నాకైతే మాడ్యూల్ పెట్టాలని లేదు, ఎందుకంటే చిల్లర చిల్లరగా ఒక 30-40 ఫ్లాషర్లు అవి వస్తూ ఉంటాయి. ఆ జీటీలో ఉన్నప్పుడే నేను తీసేసిన అది. టనల్ రెవ్స్ బ్రో, టనల్ రెవ్స్. అండ్ కావాసాకి ఇంజిన్స్ ఎట్లా అంటే, మీరు ఒకసారి సర్వీస్ చేయండి, మళ్ళీ ఇంకొకసారి సర్వీస్ చేయండి, తర్వాత సర్వీస్ చేసుకుంటూనే పోవండి, ఇంజిన్ నడుస్తూనే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లమ్స్ కూడా రావు. బికాజ్ జాబ్స్ నో మనం చక్కగా మెయింటైన్ చేయమని చెప్పి, మళ్ళీ మనకెందుకు రా బాబు నెత్తి నొప్పి అని చెప్పి మీకు రిలయబుల్ ఇంజిన్స్. ఆ
అండ్ మోస్ట్లీ ఇప్పటి నుంచి ఇంకా నో వీలీస్ ఆన్ ద ఛానల్. నేను కూడా ఇంకా వీలీస్ కొట్టాలి అనుకోవట్లేదు. నేను బ్రేకింగ్ టైంలో ఆల్మోస్ట్ హైయర్ రెవ్స్కి వస్తున్నా, ఎందుకో మీ అందరూ తెలిసి ఉంటుంది ఇప్పటికీ. ఇంజిన్ బ్రేకింగ్ సూపర్ స్పోర్ట్ అంత ఈజీగా బెండ్ కాదు, కానీ ఒకసారి మీకు ఆ బండితో ఒక గ్రిప్ అర్థమైంది అనుకోండి, క్రేజీ హ్యాండిల్ చేసుకోవచ్చు ఆ బైక్స్ని. అండ్ దే ఆర్ ఫెదర్ వెయిట్ చెప్పాలంటే అసలు మీకు వెయిట్ కూడా తెలియదు. నా బండికి కూడా అంత అసలు వెయిటే తెలియదు అనమాట. అరౌండ్ 186 kilos, డ్యూక్ 390 అంత వెయిట్ ఈ బండిది. స్ట్రేట్ ట్రిపుల్, ఐడ్లింగ్ ఇష్యూస్, లైక్ ఇస్ ఇట్ పంపింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కావాసాకి సాబ ఇష్యూ నో విత్ ద బ్రేక్స్? ఐ డోంట్ నో బ్రో, ఇట్స్ క్వైట్ అన్యూజువల్. అట్రాక్షన్ ఎలక్ట్రానిక్స్ నాకు అస్సలు నచ్చదు. మనకు ఒక్కసారి ఎలక్ట్రానిక్స్ ఉన్న బండ్లు అలవాటు అయినాయి అనుకోండి, రా బండ్లు మనం చాలా నడపడానికి చాలా కష్టపడతాము, అంటే మీకు భయం వేస్తుంది అనమాట. స్ట్రీట్ ట్రిపుల్ 60-70% థ్రాటిల్ ఒకలాగా రియాక్ట్ అవుతుంది, కానీ 100% థ్రాటిల్ ఎప్పుడైతే మీరు ఇస్తారో ఇట్ యాక్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మొత్తం మెంటల్ బండ్లాగా అయిపోతుంది, సౌండ్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది. మీరు ఎప్పుడు నోటీస్ చేసి ఉంటారు నా వీడియోస్లో. స్వీట్గా వస్తున్నాయి దానిలో ఫ్లేమ్స్ అయితే. ఇంకా 24/7 దగ్గర ఆగి విల్ హ్యావ్ అ రెడ్ బుల్ ఆర్ సంథింగ్. ఐఎమ్ వెరీ థర్స్టీ. ఇట్స్ ఓకే గైస్, వీ కెన్ పార్క్. ఇట్ వాజ్ అ ఫకింగ్ ఫన్ రైడ్ బ్రో. యాక్చువల్లీ మనతో కీపప్ చేసే రైడర్స్ ఉంటే క్రేజీ మన వస్తుంది. బట్ యా, ఇక్కడ వచ్చినాము, ఆగినాము, పెట్టుకో రెడ్ బుల్ అండ్ వాటర్ బాటిల్. సో ఇక్కడ నుంచి మళ్ళీ చూద్దాం ఎక్కడికి వెళ్దామో. 10,000, 11,000. దీంట్లో యాక్చువల్లీ రెజొనేటర్, ఐ మీన్ క్యాట్లిక్ కన్వర్టర్ ఉందన్నమాట, అది డిలీట్ చేసే సౌండ్ క్రేజీ వస్తుంది. అది తీసేసి ఒక లింక్ పైప్ పెట్టినాం అనుకో, టెక్నికల్లీ ఫుల్ సిస్టమ్ అవుతుంది అన్నమాట. మనం యాక్చువల్లీ ఇది సేల్ ఆఫ్ చేసి 10R తీసుకుందాం అనుకుంటున్నాడంట. నేను పోస్చర్ అయితే మరీ ఘోరంగా యాక్టేసి ఉంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి ఐ గెస్ ఐ ఎండ్ ద వీడియో దేర్. అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా మీకు చాలా నచ్చుతున్నాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కూడా. మన దీని మీద ఇంత మజా వస్తుంది అంటే ఇమాజిన్ గెటింగ్ అ ఫకింగ్ R1 ఆర్ సంథింగ్ బ్రో. కానీ 6R ఇంకా స్ట్రీట్ ట్రిపుల్ ఇనిషియల్స్లో నెక్ టు నెక్ ఉన్నాయి, దాని తర్వాతనే 6R ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే 6R ఆబ్వియస్లీ టాప్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా, అండ్ ఆబ్వియస్లీ దాని ఏరోడైనామిక్స్ కూడా చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ అ ఫకింగ్ నేకెడ్ బైక్, అదంటే సూపర్ స్పోర్ట్ కాబట్టి మసాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో బేసికలీ. నేను చాలా పనులు రేవ్ చేసినా కానీ నథింగ్ రేవ్స్ లైక్ ఆర్యమన్స్ బూసా. థ్రాటిల్ ఇట్లా ఇస్తే చాలు, 8,000, 9,000, 10,000, 11 వరకు వెళ్ళిపోతుంది అది. దట్ ఈస్ వన్ ఫన్ బైక్ మ్యాన్ బూసా. అండ్ ఇప్పుడు బూసాలో 25th యానివర్సరీ ఎడిషన్ అయితే లాంచ్ అయింది రెడ్ కలర్లో. కానీ సూపర్ స్పోర్ట్ లుక్స్ అయితే నేకెడ్ బైక్స్ ఎప్పటికీ మ్యాచ్ చేయలేవు, బట్ ఆ MT9 స్టిల్ లుక్స్ వెరీ ప్రిటీ.
బట్ సూపర్ స్పోర్ట్ సూపర్ స్పోర్ట్. R6 కానీ R1 కానీ ZX6R కానీ ZX6R ఇంకా నాకు కొంచెం తక్కువ ఇష్టం, కానీ GSX600RR కూడా చాలా బాగుంటుంది. బా డబ్బులు ఉండి అన్ని బండ్లు కొనుక్కోవాలనిపిస్తుంది లిటరల్లీ. దాట్స్ అ మ్యాన్స్ గ్రీడ్. కవాసాకి సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది, మీరు గమనించుంటే 10R కానీ H2 కానీ చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, ఎందుకంటే దాని కంప్రెషన్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట నార్మల్ బైక్స్ కన్నా. యూజువల్గా కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉందనుకోండి సౌండ్ ఎక్కువ వస్తుంది బండిది. బూసా కంప్రెషన్ రేషియో చాలా తక్కువ, అందుకే బూసా స్లిప్ ఆన్ చేస్తే చాలా సౌండ్ తక్కువ వస్తుంది, ఫుల్ సిస్టమ్ వేస్తేనే సౌండ్ ఎక్కువ వస్తుంది దాంట్లో. కానీ ఒకసారి మీరు 10R చూడండి, రేస్ ఫిట్ కానీ ఎస్సీ ప్రాజెక్ట్ CRT క్యాన్ చేసినారు అనుకోండి, చాలా లౌడ్ ఉంటుంది బైక్ అయితే. అది వచ్చి వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, ఈ వీడియో నేను ఇక్కడ ఎండ్ చేస్తా. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. అండ్ వీడియో ఎట్లుందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి నాకు. లైక్ గుడ్ చేయండి వీడియోని. ఇలాంటి నైట్ రైడ్స్ ఇంకా కావాలంటే కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మన రీల్స్ కూడా అకౌంట్ చేయండి. బాయ్ బాయ్.